ఇయ్యాలా దళిత సర్పంచులు దళిత ఎంపీపీలు దళిత ఎంపీటీసీలు దళిత జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు 18,000 పైచిలకు గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లు కల్పకొని మొత్తం 23 నుంచి 25,000 దళిత ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇదంతా ఏంటికున్నారు? రిజర్వేషన్ల కోసం ఉన్నారు. రిజర్వేషన్లు తెచ్చింది ఎవరు? మహనీయుడు అంబేద్కర్ గారు తెచ్చింది. మరి ఆయన స్టాచ్యూ ఏమే ఏమే 125 అడుగుల స్టాచ్యూ పెడతా అంటే ఏమైంది అంటున్నా. నువ్వు తెచ్చినావు రిజర్వేషన్. ఎవరైతే రిజర్వేషన్ తెచ్చిందో దళితులకి, ఆయనకే నువ్వు ఆయన వర్ధంతికి బయటకు వెళ్ళాడు, ఆయన జయంతికి బయటకు వెళ్ళాడు, ఆయన స్టాచ్యూ 125 అడుగులలో ఒక్క అడుగు కూడా కట్టలే. ఇప్పుడు దాకా ఏదో పెద్ద ఈ పుడింగు, ఈ కేసీఆర్ అనే పుడింగు 25,000 మందిని తయారు చేసినట్టు దళితుల నాయకుల్ని. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే 170,000 కోట్ల రూపాయలు అయితే దానికి, అది చాలా చిన్న అమౌంట్ అని కేసీఆర్ అన్నారు. మరి కేసీఆర్ 170,000 కోట్ల రూపాయలు చాలా చిన్న అమౌంట్ అయితే ఆయుష్మాన్ భారత్ కి ఇన్స్టాల్మెంట్ కడతలేవు, ఆవాస్ యోజనకి ఇన్స్టాల్మెంట్ కడతలేవు, నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇస్తా అన్నావు, ఒక్క మనిషికి ఇయ్యలేదు అంటే దళితులు బీమార్ గారా, దళితులు హాస్పిటలైజ్ గారా, నిరుద్యోగ యువకులల్లా యువతి యువకులల్లా దళితులు లేరా? దళితులకి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అవసరం లేదా? కేంద్రం సహాయం ఇస్తుంటే నీ ఇన్స్టాల్మెంట్ ఏంటికి కడతలేవు? నీకు 170,000 కోట్ల రూపాయలు నీకు చాలా అల్కగా అయితే, అల్కగానే నమ్ముతా నీ కుటుంబానికి అల్కగా. ఈ 4,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ అయితే అప్పులలో ముంచినవో అందులో నువ్వు 30% అర్ధగాడిది లెక్క మేసి నువ్వు నీ కుటుంబం ఇలా 170,000 కోట్ల రూపాయలు సంపాదించింది. మీరు నీకు అల్కగా, తెలంగాణ ప్రజలకు అల్కగా కాదు. అది అల్కగా అయితే మరి ఆయుష్మాన్ భారత్ వాడుకునేటోళ్ళు దళితులు కాదా? ఆవాస్ యోజనల దళితులు రికమెండేషన్లు మన అప్లికేషన్లు పెట్టుకోలేదా? నిరుద్యోగ యువతి యువకులు దళితులు లేరా? మరి ఏంటి కాపినవి ఇవన్నీ? 7.5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. మళ్ళా దళిత బంధు డబ్బులు వచ్చిన వాళ్ళకి మళ్ళా రేషన్ ఆగదంటున్నావు, రేషన్ నువ్వు ఇస్తున్నావా? బకోడా నువ్వు ఇస్తున్నావా రేషన్? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది రేషన్. అన్ని అవతాలండి, ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో, నేను మీడియా సమక్షంగా చెప్తా ఉన్నాను, 30 తారీఖు దాకా ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాలకు రాసినట్టుంది లెటర్లు. ఈ కరోనా వల్ల ఏం చేద్దాం ఏంది అని సలహాలు సూచనల కోసం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో నిర్ణయం అవుతుందేమో, డిలే కావచ్చు ఎన్నికలు, ఇది హుజూరాబాద్ ప్రజల కోసమే డిలే అవుతున్నది. ఒంగవెట్టి ప్రతి ప్రొసీడింగ్ ని ఇంప్లిమెంట్ చేయించుకోండి. మీడియా మిత్రులు అందరూ కూడా భయపెట్టించి, ఇప్పుడే భయపడతారు కేసీఆర్ మళ్ళీ దొరకడు మీకు, బాజాప్తా మీ యాజమాన్యాలను భయపెట్టియండి, మీ మేనేజ్మెంట్లను భయపెట్టియండి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవ్వడొచ్చినా కూడా మీడియా మిత్రులు రాస్తారు నూకెత్తడా మిమ్మల్ని? మీ మేనేజ్మెంట్లకు మాట్లాడండి మీరు, మంత్రి కారు వస్తే అడ్డం పోర్రి. బాజాప్తా హుజూరాబాద్ లా విలేకరులకు ఏదైతే వాగ్దానం చేసిండో ఇండ్ల పట్టాలు వచ్చేయాలా, లిటిగేషన్ లేనివి. కుల సంఘాలన్నీ ఇప్పుడే మంత్రులను ఆపండి, పైసలు మీ అకౌంట్లలో ట్రాన్స్ఫర్ కావాలా? ఇది పార్టీలకు అతీతంగా హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ నొంగబెట్టాల. మల్ల దొరకడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే 2023 వరకు మన అన్ని లూటీ చేస్తారు. 2023లా విజయ్ మాల్యా వారిపోయినట్టు కేటీఆర్ వారిపోతాడు. కవిత వీక్తది దేశం ఇసిపెట్టి, ఇక
ముసలోన్ అంటారా పోనీలే 13 ఏళ్ళు ఏదో తిప్పలవాడాడు అప్పట్లా అని మనం ఏం అనం 70 ఏళ్ళకి వచ్చింది అప్పటికే పోరగాళ్ళందరూ సంతోషరావు హరీష్ రావు కేటీఆర్ కవిత అందరూ ప్రైవేట్ ఫ్లైట్లలో వారిపోతారు మీకు దేవుడు ఇచ్చిన అవకాశం ఉంగవేటర్ ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చినాక ఆ నోటిఫికేషన్ వచ్చింది ఆపేశనం అంటారు మళ్ళా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడే ఉంగవేటర్ అవకాశం దొరకదు మళ్ళా మరి ఇంతగానం పొంగనాలు కొట్టినోడు పబ్లిక్ మీటింగ్ లా ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగం అంతా హుజూరాబాద్లే ఉన్నదట టిఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తున్నది అడుగడుగున ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా మరి ఏంటికి భయం భయం ఏంటిగా ఓడిపోతామనే కదా భయం ప్రజా ప్రతినిధుల కొనుగోళ్లు ఇప్పటికి 200 కోట్ల రూపాయలు పెట్టి పార్టీ మనుషుల్ని కొనుగోలు చేస్తా ఉన్నాడు ఎవరైనా కాంగ్రెస్ వాడిని కొన్నాడా కొని ఉన్నాడు కాంగ్రెస్ వాడిని కాంగ్రెస్ ఇది సిస్టర్ కన్సర్న్స్ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిస్టర్ కన్సర్న్స్ ఇది కొన్నాడు కాంగ్రెస్ వాళ్ళని కొన్నారా అన్న చెప్పు రామ్మా ఒక్కనే కొన్నాడా కాంగ్రెస్ వాళ్ళని దీని బట్టి అర్థమైతే లేదా అండి కేసీఆర్ కి 2023 వరకు రేవంత్ రెడ్డి కూడా రెండో కొడుకట దత్తత తీసుకున్నాకనే పిసిసి ప్రెసిడెంట్ ఆయన వార్డు మెంబర్ ని కూడా వదిలేది లేదు వాళ్ళని కూడా ఉంటున్నారట ఇప్పటి వరకు నాయకుల కొనుగోళ్ళకి 200 కోట్లు ఖర్చు హుజూరాబాద్ కోసమే దళిత బంధు 2000 కోట్లు ఇక్కడే పెడుతున్నట్టు సీఎం ఈటల రాజేందర్ గారికి నేను నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎంత భయమన్నా నువ్వంటే గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పలు సంక్షేమ పథకాలకి డబ్బులు విడుదల 3000 పెన్షన్లు ఇప్పటికి మంజూరు చేయగా మరో 4000 అప్లికేషన్లు వచ్చాయి 11000 రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు 600 యూనిట్లు గొర్రెలు సరే ఈ రేషన్ కార్డులు పెన్షన్ కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ జారీ చేసింది మీరు అందరూ చూసారు కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లు అన్ని కూడా క్లియర్ చేయమని దాని తర్వాత చేస్తున్న వ్యవహారం ఇది కేసీఆర్ దీనికి కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ అంటే ఈటల రాజేందర్ గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తాం 600 యూనిట్లు గొర్రెలు 12000 కాంట్రిబ్యూషన్ కట్టకుండానే మంజూరు గొర్రెలు తీసుకొని ఏం చేయాలి బ్రదర్ అంటే గొర్రెలే కాయాలనా ఇంకా యాదవ్ సోదరులు సామాజిక న్యాయం ఇదేనా కేసీఆర్ చేసేది ఇదేనా ఆదర్శం ప్రపంచానికి నేను 2017-18 నుంచి చెప్తా ఉంటా ఫస్ట్ నీ బిడ్డకి ఓ 10 గొర్రెలు నీ కొడుకుకి 10 బర్లు ఇమను గొర్రెలు కాసుకుంటే బతుకుమను అలాగే నీ కొడుకులేమో రాజ్యాధికారం బిడ్డనేమో తూ అని ప్రజలు రిజెక్ట్ చేసినాక కూడా ఎమ్మెల్సీ పదవులు మళ్ళీ ఆమె మంత్రి ఇన్ వెయిటింగ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ ఆమె సిగ్గులేని కొడుకేమో ఏడనైతే ఎలక్షన్ వాతావరణం ఇంతవంత బాగుంటే కొడుకు ఇస్తాడు లేకపోతే బకరా హరీష్ రావు దొక్కుతాడు ఓడిపోయే కాడికి హరీష్ రావు మోపుతాడు ప్రతి కుల సంఘానికి 1 ఎకరం భూమి 50 లక్షల నుండి 1 కోటి రూపాయలు ఇస్తూ ఉత్తర్వులని ఇంప్లిమెంట్ చేసుకోండి నేను ఇప్పటివరకు చెప్పినట్టు మహిళా సంఘాలు రుణాలు 20 కోట్లు ఇచ్చారు తెప్పించేసుకోరు అకౌంట్లలో పైసలు ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధం టీఆర్ఎస్ లో చేరకుండా బీజేపీకి మద్దతు తెలుపుతున్న వారిపై కేసులు నమోదు ఇది కొత్తేం కాదు పాత కేసులు తిరగదోడి అరెస్టులు చేస్తున్నారు మరి నువ్వు గెలిచేటట్టయితే నువ్వు పెద్ద ఆదర్శం అయితే దేశానికి మరి ఏంటికి భయపెట్టిస్తున్నావు అందరినీ హుజూరాబాద్లో బీజేపీకి అనుబంధంగా ఉన్న వ్యాపారులకు ఇబ్బందులు పెట్టుడు
ప్రభుత్వ పనులు చేసేటోళ్ళకి బీజేపీ శ్రేయోభిలాషులకి బిల్స్ పెండింగ్ పెట్టుడు జెమ్మికుంట రైస్ కాటన్ మిల్స్ వ్యాపారస్తులను పూర్తి ఆధీనంలో పెట్టుకున్నారు ఏందన్నా ఇది ఇది హిట్లరా ఇది ప్రజాస్వామ్యమా పోలీసోళ్ళు నేను మొన్న మాట్లాడితి లోపల బనియన్ చెడ్డి పింక్ కలర్ వేసుకుంటారు చాలా మంది వేసుకోకుండ్రి గులాబీ కండువాలు వేసుకొని గులాబీ బట్టలు వేసుకొని పని చేయకూడదు పైన కాకి లోపట గులాబీ ఈ కొందరు పోలీస్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇస్తా ఉన్నా ఇక్కడ ఏం చేస్తున్నారు తెలంగాణలా మన దగ్గర బోధనలా 52 దొంగ పాస్పోర్ట్ ఎల్లై రోహింగ్యాలకు ఇచ్చిన వాళ్ళ మీద పోలీస్ వెరిఫికేషన్ చేసినాకనే ఇచ్చేది పాస్పోర్ట్ ఆ వెరిఫికేషన్ లో రోహింగ్యాలకు మద్దతు ఇస్తున్నారు పోలీసోళ్ళు ఏమనంటే అడిషనల్ ఎస్ఐ హెడ్ కాన్స్టేబుల్ వీళ్ళ మీద సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చిన్న చిన్న కేసులు పెట్టి ఏదో 10 రోజులు సస్పెండ్ చేసి ఊపుకుంటున్నారు రోహింగ్యాలకి పాస్పోర్ట్లు ఇచ్చారంటే టెర్రరిజం ని ప్రోత్సహించినట్టు యుఏపిఏ యాక్ట్ కింద ఐపిఎస్ ఆఫీసర్లను బుక్ చేస్తాం బిడ్డారు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడనైతే రోహింగ్యాలకు పాస్పోర్ట్లు గాని వాళ్ళకి ఆధార్ కార్డులు గాని ఇచ్చేటోళ్ళకి పోలీసు కమిషనరా ఎస్పీయా ఎవ్వరు ఆ జిల్లాకి ఆ ప్రాంతానికి హెడ్ అయితే వాళ్ళే జిమ్మేదారి వహించాలా యు ఆర్ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ టెర్రరిజం కింద లెక్కొస్తుంది అది ఆషామాషి కాదు పోలీస్ వాళ్ళందరూ కూడా న్యాయం చట్టం ప్రకారంగానే వ్యవహారం చేయాలి లేకపోతే నోటిఫికేషన్ రాగానే అప్పుడు దుబ్బాకకు వచ్చినట్టు మొగుడు వస్తారు వీడికి మళ్ళీ తమిళనాడుకి వెళ్ళో కర్ణాటకకి వెళ్ళో అది పెద్ద పని కాదు కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్